సినీ గోయర్ ప్రేక్షకులందరికీ మీ రామ్ జగన్ నమస్కారాలు అండి. శ్రీకాంత్ మూవీ ఊరికి మనగాడు అనుకుంటా. ఆ సినిమా తర్వాత నేను క్లీన్ షేవ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే అది యాక్సిడెంట్గా జరిగింది. మా బాబుకి ముక్కు తీసడానికి తిరుపతి వెళ్ళాం. సో నేను కూడా యాజ్ యూజువల్ అంతకుముందు చాలాసార్లు చేయించుకున్నాను గుండు, కానీ అప్పుడు చేయించిన తర్వాత గుండు చేయించి మీసం తీయలేదు, అలాగే ఉంచాను. బాగుందన్నారు అందరూ. సో అదే కంటిన్యూ చేశాను అంతే. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిలిమ్స్ అండి. అంటే యాక్టర్స్ అంటే క్రేజో, లేకపోతే వాళ్ళని చూడాలి, వాళ్ళని కలవాలనే ఇంటెన్షన్ ఉండేది కాదు. కానీ నేను యాక్టర్ అవ్వాలని ఉండేది. మాది భీమవరం దగ్గర చెరుకోవడం అనే విలేజ్ అండి. రిమోట్ విలేజ్ అనలేం కానీ చాలా పెద్ద విలేజ్. సో నేను భీమవరం డీనియర్ కాలేజీలో కూడా చదువుకున్నాను. అప్పటి నుంచి ఫిలిమ్స్ అంటే ఇష్టం నాకు. ఎక్కువగా ఫిలిం మ్యాగజైన్స్, లేకపోతే రామారావు గారు అంటే ప్రయత్నం ఇంట్రెస్ట్. ఆయన సినిమాలు చూసేవాడిని. ఆయనలాగా గెటప్లు కాదు కానీ డ్రెస్సులు, ప్యాంట్ షర్ట్లు అలా కుట్టించుకునేవాడిని బాగా. ప్రయత్నం బెల్లు లేకపోతే అట్లా చాలా ఇష్టంగా ఉండేది ఆయన అంటే. కమెడియన్స్లో అల్లు రామలింగయ్య గారు అంటే ఇష్టం నాకు. రామారావు గారి పర్సనాలిటీ మనకు లేదు కాబట్టి నేను అల్లు రామలింగని ఐడెంటిఫై చేసుకునేవాడిని నేను. సో ఆయన పర్ఫార్మెన్స్ అంటే చాలా ఇష్టం. డిగ్రీ కంప్లీట్ అవ్వకుండానే గూడూరు వెళ్ళి మైండ్ సర్వింగ్ అని చేశాను 2 ఇయర్స్. అది అయిపోయిన తర్వాత సో ఐ జాయిన్ ఇన్ ఫిల్మ్ ఇన్ ఇండస్ట్రీ, ఐ మీన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. అంటే మనకు సంబంధం లేని ఇండస్ట్రీ కదా. అసలు నీకు ఎవరో తెలియదు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ముఖపరిచయం కూడా ఎవరు లేదు, వెళ్ళి ఏం చేస్తావు ఏదన్నారు. సో నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతానంటే సరే ఒక్కనే కొడుకునే, అఫ్కోర్స్ నాకు సిస్టర్ ఉందనుకోండి. సో నా మాట కాదనలేక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పంపించారు. కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడ్రాస్కి అలా స్టార్ట్ అయింది ఫిల్మ్ లైఫ్. ఫస్ట్ ఆఫర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉండగానే డి రామానాయుడు గారు ఆయన ఒక కొత్త ఫిల్మ్ హైదరాబాద్లో స్టార్ట్ చేయబోతూ, అప్పటికి ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ రాలే. సో మా ఇన్స్టిట్యూట్కి వచ్చారు ప్రిన్సిపల్ దేవదాస్ కనకాల ఉన్నారు కదా. సో ఆయన తీసుకొచ్చారు. సరే మేము మాకు వచ్చి నేను పెర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురిని సెలెక్ట్ చేసి దాంట్లో నేను ఒకడిని. సో ఆయన ఫిల్మ్ మాంగళ్య బలం దాంట్లో ఒక క్యారెక్టర్ ఇచ్చారనమాట. అట్లా నాకు ఎంట్రీ అయ్యింది అనమాట. అంటే చిన్న పాత్రలు అంటే నా బేసిక్ మెంటాలిటీ వచ్చి నాకు మరీ ఇబ్బంది లేకపోతే ఎక్కడుంటే అక్కడ కంఫర్టబుల్ ఫీల్ అయిపోతానండి. కంఫర్ట్ ఫీల్ అయిపోతా. అఫ్కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్లీపర్ కోచ్లో ఉన్నాం అనుకోండి, నాకు దాంట్లో బెత్త జరిగితే చాలు. ఏసీ గురించి ఎక్స్పెక్ట్ చేయను. అట్లాగే ఇప్పుడు మనం నాన్ ఏసీ థియేటర్కి వెళ్ళాం అనుకోండి, నేను ఏసీ గురించి ఎక్స్పెక్ట్ చేయను. నేను ఫిక్స్ అయిపోతాను నేను. ఎస్ ఆరాట పడటం, ఆత్రపడటం, లేకపోతే ఇంకో చిన్న వర్డ్ ఇంకా ఐ మీన్ కక్కుర్తి పట్టడం ఇట్లాంటి నా లైఫ్లో లేవు. నా డిక్షనరీలో కూడా రానే ఉన్నాను. అంటే నేను ఎప్పుడు డిగ్నిఫైడ్గా ఉండాలని కోరుకుంటాను. రాయల్గా పుట్టాను, రాయల్గా పెరిగాను, అలాగే చచ్చిపోవాలని నా కోరిక. ఎఫర్ట్ అంటే నాకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర లైక్ నిధి ప్రసాద్ ఉన్నారండి. నిధి ప్రసాద్ అంతకుముందు ఉప్పలపాటి నారాయణరావు గారు ఉండారు, ఆయన దగ్గరికి తిరిగాను. దానికి మెడ్రాస్లో ఉన్నప్పుడు వంశీ గారికి నేనంటే బాగా ఇంప్రెషన్. వంశీ అంటే పెద్ద వంశీ గారు, నాట్ కృష్ణ వంశీ. అప్పట్లో ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. అంటే నేను ఎలాగానే బాగా రిసీవ్ చేసుకుని కూర్చోబెట్టి ఆ క్యారెక్టర్ చేద్దాం, ఈ క్యారెక్టర్ చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది, నీ మంచి ఆర్టిస్టు అట్లా అనేవాళ్ళు. సో అలా వెళ్ళేవాడిని. పినిశెట్టి రవిరాజ గారు ఉన్నారండి. ఆయన సినిమాలు ఎప్పుడు చేయలే, బట్ ఆయన రిసీవింగ్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉండేది. ఎలాగానే చాలా నవ్వుతా రిసీవ్ చేసుకుని ఇంట్లో కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి లేకపోతే సిగరెట్ ఆఫర్ చేసి అంత అద్భుతంగా ఉండేది. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. నా క్యారెక్టర్ పైన పర్లేదు, నా పినిశెట్టి రవిరాజ గారు నాతో చాలా హ్యాపీగా ఉంటున్నారని అట్లా కైండ్ ఆఫ్ మెంటాలిటీ నాది. ఈ స్టేజ్లో ఉండడానికి నేను ఇనీషియల్గా ఎప్పుడు ఎక్కువగా ఆఫీస్కి వెళ్ళకపోవటం, అందరికి టచ్లో ఉండకపోవటమే కారణం. నా మిస్టేకే అది. రెక్టిఫై చేసుకున్న అలవాటు కాలే నాకు. సో మీరు అడిగారు కదా మీ ఫ్రెండ్స్ అందరూ, ఐ మీన్ మీతో పాటు వచ్చిన చాలా పై స్టేజ్కి వెళ్ళారని. ఎస్పెషల్లీ నాకు జెలస్ లేదండి. నా ఫ్రెండ్స్ పైకి వెళ్తున్నారంటే నాకు చాలా సంతోషం. బికాజ్ నేను అది చూస్తా, నా రఘుబాబు నా ఫ్రెండ్ కదా, అవతి ప్రసాద్ నా క్లాస్మేట్ కదా, లేకపోతే శివాజీరాజు నా క్లాస్మేట్ కదా, వాళ్ళు మంచి ప్లేస్లో ఉన్నారు కదా. నేను మరీ ఐ మీన్ అట్ర స్టేజ్లో ఏం లేను. నేను డబ్బు వద్దని లేదు, పేరు వద్దని లేదు, నేను దాని గురించే వచ్చింది. బట్ నేను కంఫర్టబుల్గా నాకు ఏ ఇబ్బంది లేకుండా ఉన్నంతకాలం ఎస్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు ఇష్టం లేని పనులు కొన్ని నేను చేయలేను. ఇప్పుడు ఒకవేళ నేను నాకు మరీ ఆఫర్స్ రాకుండా ఉండుంటే నేను తిరిగే ఉండేమో. సో ఎప్పటికప్పుడు నేను లక్కీగా ఇప్పుడు నేను మెడ్రాస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఫిల్మ్స్ ఏం చేయలేదండి. నేను ఎక్కడికి తిరగకుండానే నాకు ఫిల్మ్ జామీన్ టీవీ ఛాన్సులు వచ్చినాయి కంటిన్యూస్గా, ఎస్పెషల్లీ ఈటీవీ నుంచి. నాకు అసలు ఎంత సపోర్ట్ అంటే నేను చెప్పలేను. నేను అసలు వేరే థింకింగ్ గురించి, ఫిలిమ్స్ గురించి ఆలోచించిన నేను అంత బిజీగా పిలిచి నాకు వేషాలు ఇచ్చారు. ఈటీవీ సపోర్టెడ్ మీ అలా. నేను ఒక విధంగా చాలా రుణపడి ఉండాలి ఆయనకి, రామోజీ గారికి, సుమన్ గారికి. మెడ్రాస్ నుంచి నేను ఇక్కడ షిఫ్ట్ అయిపోతే నన్ను ఇక్కడ నుంచి మెడ్రాస్ పంపించి అక్కడ షూటింగ్ చేసి తీసుకొచ్చేవారు ఇక్కడికి, నాకు ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి. సో అట్లాగే ఎప్పటికప్పుడు నాకు ఏదో ఒక నాకు ఇబ్బంది లేకుండా, ఐ మీన్ నా ఫీడింగ్ అనుకోండి, నా జాబ్ సాటిస్ఫాక్షన్ గురించి అనుకోండి, ఇబ్బంది లేకుండా అలా జరిగిపోతుంది నా కెరీర్. సో అందుగురించి నేను పెద్ద బాధపడలా. ఆవిడ పైకి వెళ్ళిపోతున్నాడే, అరేరే వీడికి ఎంత పైకి వెళ్ళిపోయాడే, నాకు బేసిక్గా జలస్ లేదు. నాకు న్యాచురల్గా అనుకుంటారు కదండి వాళ్ళు, యాక్చువల్గా వాళ్ళు అనుకుంటారు ఎస్ మా వాళ్ళు సినిమాలో క్యారెక్టర్ బాగుంది, వీళ్ళు ఇంత నామినేషన్ తీసుకుంటున్నారు, ఈవెన్ కెరీర్ పరంగా వాళ్ళు చాలా పై స్టేజ్కి వెళ్ళారు, మా ఆయనతో వచ్చి, మా ఆయన తర్వాత వచ్చి
అనుకుంటారు. బట్ నన్ను ఎవరు ఎప్పుడు ఏం ఫోర్స్ చేయరు. నేను నా సైకాలజీ వాళ్ళు తెలుసు, నా మెంటాలిటీ వాళ్ళు తెలుసు, దేనికి నేను వెనకపడను, ఐ మీన్ ఇది లేదు, జలస్ లేదు ముఖ్యంగా. సో అందుకని నన్ను ఇబ్బంది పెట్టరు. మా మదర్ కానీ, నా వైఫ్ కానీ, మా ఇన్లాస్ కానీ అందరూ నైస్ పీపుల్. ఫిల్మ్ పరంగా చూడాలంటే టెక్నిక్ పెరిగింది బాగా. అంతకుముందు ఇప్పుడు శివ నుంచి చెప్పాలంటే టెక్నికల్ వాల్యూస్ పెరిగినాయి. అంటే లైక్ జిమ్మి జిప్పులు వాడటం, లేకపోతే క్రాప్ ర్యాలీలు వాడటం. రామ్ గోపాల్ వర్మ అఫ్కోర్స్ అంతకుముందు కూడా ఉండుంటుంది కానీ, బట్ ఆ ఫిల్మ్తో బాగా పాపులర్ అయినాయి. ఈవెన్ డే లైట్లు వాడటం కానీ అలా టెక్నిక్ పరంగా వచ్చింది. అలాగే మెంటాలిటీ పరంగా వస్తే అర్జ్ పెరిగిపోయిందండి. అర్జ్ ఒడిసే ఏదో ఆత్రం పెరిగిపోయింది. మా డబ్బు కోసం వీ కెన్ డూ ఎనీథింగ్. టాప్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఆనంద్ కానీ ఇప్పుడు ఉన్నారు, లైక్ శంకరాభరణం ఉందండి. ఇట్లా ఎంత అద్భుతమైన సినిమా, చాలా అద్భుతమైన సినిమా. చేంజెస్ అంటే ఇప్పుడు అదే శంకరాభరణం ఇప్పుడు తీస్తే మళ్ళీ చూడరు. సో అట్లా కాకపోయినా ఆ సేమ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, లైక్ ఇప్పుడు వల్గారిటీ లేకుండా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా. ఇప్పుడు ఇది ఉంది ఏది మన లైక్ మన శక్రకంలో ఫిల్మ్ ఉంది, హ్యాపీ డేస్, గోదావరి ఉంది, అంతకుముందు ఆనంద్ ఉంది. ఇప్పుడు ఈ ట్రాక్లో ఆయన కూడా ఐటమ్ సాంగ్స్, లేకపోతే ఇంకొకటి ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్ అంటాం మనం మన భాషలో. అలాంటివి లేకుండా సినిమా తీశారు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడు ఆయన కూడా, చాలా పెద్ద డైరెక్టర్ అయ్యాడు. అలా కూడా చేయొచ్చు. సో డిఫరెన్స్ ఏం లేదండి. ఒక మనం ప్రజెంటేషన్లో డిఫరెన్సే. ఇప్పుడు ఉన్నారండి, అంతకుముందు కేఎస్ఆర్ దాస్ గారు, లేకపోతే రాఘవేంద్ర గారు, దాసనాథరావు గారు ఉన్నారండి. ఇప్పుడు వివి వినాయక్, పూరి జగన్నాథ్. టెక్నిక్లోనూ ప్రజెంటేషన్ విధానంలోనూ తేడాలు వచ్చినాయి అంతే. వాళ్ళు గ్రేట్ పీపులే, వీళ్ళు గ్రేట్ పీపులే. ఇప్పుడు సక్సెస్ ఈజీగా రాదండి, చాలా కష్టపడాలి, చాలా బ్రెయిన్ పెట్టాలి. అది ఫ్లూక్గా వచ్చేది. ఒక సినిమా అనుకుంటే ఫ్లూక్. విశ్వనాథ్ గారు అన్ని క్లాసికల్ ఫిల్మ్స్ తీశారు, అన్ని ఆల్మోస్ట్ పెద్ద పెద్ద హిట్లు. ఇప్పుడు పూరి జగన్నాథ్ కానీ, వినాయక్ కానీ, రాజమౌళి కానీ, వాళ్ళందరూ డెఫినెట్గా గ్రేట్ డైరెక్టర్స్. 70 సినిమాలు చేసి ఉంటానండి. అన్నీ అంటే అన్ని ఎక్కువ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాదు. లైక్ శివ లాగానే కొన్ని సినిమాలు వచ్చినాయి, పెద్ద క్యారెక్టర్ చేశాను. గణ కానీ, సుందర కానీ తొందర ఎక్కువ. నారాయణమూర్తి గారు 3 సినిమాలు చేశాను అండి, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లే. కొన్ని అంటే శివ సినిమా చాలా పెద్ద హిట్ అయింది కదా, అందరూ దాన్ని గుర్తుపెట్టుకుంటారు.